हेलो एवरीवन, इंका मन चैनल सब्सक्राइब चेसुकोलेदा? अयिते वेंटने सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी एक्टिवेट चेसुकोंडी। మిగిలిపోయిన ఇడ్లీతో మనందరం ఉప్మాలాగా ప్రిపేర్ చేసుకుంటాము, కానీ కడప జిల్లాలో మాత్రం దీన్ని సియాలి అంటారు। రెసిపీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి। ముందుగా ఇడ్లీని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి, మిగిలిపోతాయి కదా ఆ ఇడ్లీస్ అన్ని, ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి। నేను ఒక 8 ఇడ్లీస్ తీసుకున్నాను। ఇప్పుడు బాండిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి। ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి। చాలా సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీస్ ఒక 3 టు 4 యాడ్ చేసుకున్నాను। టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాము। ఒక 3 టు 4 మినిట్స్ వరకు ఆనియన్స్ ని బాగా మగ్గనివ్వాలి। ఇప్పుడు టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము। ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసుకొని ఇంకా పప్పుల పొడి యాడ్ చేసుకుంటాము। ఆ పప్పుల పొడి ఎలా తయారు చేయాలి అంటే పుట్నాలు, జీలకర్ర, కొబ్బరి, ఎండుమిర్చి, సాల్ట్ గ్రైండ్ చేస్తే ఒక పౌడర్ వస్తుంది, దాన్ని పప్పుల పొడి అంటాము। దాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది। మనం డైలీ చేసుకునే రొటీన్గా చేసుకునేది కాకుండా ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే లెమన్ అండ్ పప్పుల పొడి వచ్చింది కాబట్టి। మనం రెగ్యులర్గా చేసుకున్న దానికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్।